ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ మేటిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అండ్ ఐటీఏ వాళ్ళకి మొత్తం యాభై రెండు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈరోజు మనం ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ డీటెయిల్స్ అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చెప్పుకుందాం అయితే ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ను ఆన్లో పెట్టుకోవడం వల్ల మా ఛానల్ ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఓకే వీడియోలోకి వెళ్తే ఇక్కడ పోస్టులు వచ్చేసి మొత్తం యాభై రెండు పోస్టులు ఉండడం జరిగింది అందులో మనకి ఇరవై ఐదు పోస్టులు వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ మిగతా పోస్టులు వచ్చేసి సి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ వాళ్ళకి వచ్చి మనకి డిప్లొమో ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ రికగ్నైజర్డ్ ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అంటే డిప్లొమో త్రీ ఇయర్స్ చేసి ఉండాలి డిప్లమో వాళ్ళకి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి అలాగే మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే ఓన్లీ త్రీ బ్రాంచెస్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు అందులో కమ్యూనికేషన్ వాళ్ళకి పద్నాలుగు పోస్టులు మెకానికల్ వాళ్ళకి పది పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకి పది పోస్టులు ఇవ్వడం పది సారీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని కూడా ఇక్కడ ఇచ్చారు రిజర్వేషన్ ప్యాటర్న్ వచ్చేసి సో మనకి యూఆర్ ఓకే మనకి ఇక్కడున్న ట్వంటీ ఫైవ్ పోస్ట్లోని అన్ రిజర్వ్ క్యాటగిరీకి పదమూడు పోస్టులు ఈడబ్ల్యూస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రెండు పోస్టులు అలాగే ఓబీసీ కేటగిరీ కారు పోస్టులు ఎస్సీకి త్రీ మూడు పోస్టులు అండ్ ఎస్టీకి ఓ పోస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ గ్రేడ్ చూసుకున్నట్టయితే మనకి పిఎస్కేల్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైంటీ థౌజండ్ ఉంటుంది ప్లస్ అడ్మిషబుల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఓవరాల్గా మనకి సిటీసీ అప్రాక్స్గా మనకి సిక్స్ ల్యాక్స్ అప్రాక్స్గా మనకి రావడం అనేది జరుగుతుంది ఓకేనా సిక్స్ ల్యాక్ సిక్స్ పాయింట్ లెవెన్ థౌజండ్ సిక్స్ లాక్ లెవెన్ థౌజండ్ అనేది మనకి ఓవరాల్గా యాన్యువల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అలాగే టెక్నీషియన్ సి కూడా చూసుకున్నట్టయితే ఎస్ఎల్సి ప్లస్ ఐటీఏ ప్లస్ వన్ ఇయర్ అప్రెంటిస్ అనేది జరుగుతుంది మనకి ఎస్ఎస్సీ అండ్ ఐటీఏ వన్ ఇయర్ అప్రెంటిస్ ఉండాలి లేదా త్రీ ఇయర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నా సరిపోద్ది అని చెప్పారు సో అందులో వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఫిట్టర్ మెకానిస్ట్ అండ్ వెల్డర్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది వీళ్ళకి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పారు అందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే అండ్రెజర్ కేటగిరీకి థర్టీన్ అలాగే ఈఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి రెండు ఓబీసీకి రే ఏడు అలాగే ఎస్సీ కేటగిరీకి నాలుగు ఎస్టీ కేటగిరీ ఒకటి ఇవ్వడం జరిగింది వీళ్ళకి గ్రేడ్ వచ్చేసి గ్రేడ్ శాలరీ వచ్చేసి మనకి ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వరకు ఉంటుంది అడ్మినిసిబుల్ అలౌన్సెస్ వీళ్ళకి వచ్చేసి అప్రాక్స్గా శాలరీ వచ్చేసి మనకి యాన్యువల్ శాలరీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనింగ్ అండర్గో ట్రైనింగ్ ఫర్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ డూరింగ్ విచ్ దే విల్ బీ పేస్డ్ రైఫ్ టెన్ థౌసండ్ పర్ మంత్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ఆన్ ద పాసింగ్ ద గ్రాడ్యుయేషన్ టెస్ట్ దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద రెగ్యులర్ స్కేల్ ఇండికేటెడ్ అబో ఓకేనా ముందుగా మనకి ఈ యొక్క పోస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకి సిక్స్ మంత్స్ ఆఫ్ పాటు ట్రైనింగ్ ఉండడం జరుగుతుంది ఆ ట్రైనింగ్లో మనకి కేవలం టెన్ థౌజండ్ రూపీస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక గ్రాడ్యుయేషన్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ టెస్ట్ ఓకే అయిన తర్వాత అప్పుడు మనకి పైన ఇచ్చిన ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేస్కేల్ అనేది ఉంది కదా మనకి సిక్స్ ల్యాక్ ప్రయాణం ఆ స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇందులో ఎలిజిబిలిటీ క్రైటేరియా వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఇండియన్ సిటిజన్ అయ్యే ఉండాలి అని చెప్పారు అలాగే ఏజ్ వన్ జనవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి అలాగే టెక్నీషియన్స్ ఈ వాళ్ళకి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్సే ఉండాలి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారు ఉంటుంది కదా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిల్ ఉంది అలాగే షెడ్యూల్డ్ క్యా ఎస్సి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రెల్ ఉంది అలాగే ఫిజికల్ హ్యాండికాప్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఏజ్ రిల్ అనేది కూడా ఉంది జనరల్ క్యాటగిరీ వాళ్ళకి ద అప్పర్ ఏజ్ లిమిట్ స్పెసిఫిట్ ఇస్ జనరల్ క్యాటగిరీ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఒక నోటీస్ ఉండడం జరిగింది చూడండి ఇక్కడ సర్టిఫికెట్స్ వచ్చేసి మనకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలని చెప్పారు ఫైనల్ సర్టిఫికెట్ సో మనకు మినిమం పర్సంటేజ్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మినిమం సిక్స్టీ పర్సెంట్ అనేది ఎగ్రిగేట్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్రిగేట్ ఉండాలని చెప్పారు అలాగే టెక్నీషియన్స్ ఈ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఎగ్రిగేట్ ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు ఒకే నీళ్ళని ఇచ్చాడు ఇక్కడ మనకి ఇక్కడ మోడ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకోండి మనకి పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక ఎగ్జామే ఉంటుంది రెండు ఎగ్జామ్స్ కాదు పార్ట్ వన్ పార్ట్ అంటే రెండు అనుకుంటారు రెండు కాదు మనకి ఒక ఎగ్జామే ఎగ్జామ్లోని పార్ట్ వన్ పార్ట్ ఉంటుంది పార్ట్ వన్లో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది పార్ట్ టూలో టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది సో జనరల్ యాప్టిట్యూడ్లో వచ్చేసి మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టెక్నికల్ యాప్టిట్యూడ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అనేది ఉంటుంది సో మొత్తం ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ సో మనకి జనరల్ యాప్టిట్యూడ్ సిలబస్ కూడా ఇస్తాడు కంపెరఫ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది అనాలటికల్ కంపెరన్స్ ఎబిలిటీ అండ్ బేసిక్ మెమరీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సో సిలబస్ కూడా ఇచ్చేయడం జరిగింది అలాగే టెక్నికల్ వచ్చేసి తెలిసింది కదా మీ యొక్క స్ట్రీమ్స్ తగ్గట్టు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది సో పైన ఇచ్చిన మార్క్స్ ప్రకారము మనకి క్వాలిఫై మార్క్స్ కూడా మినిమం పర్సెంటేజ్ జనరల్ ఓబీసీఈబ్ల్యూసీ వాళ్ళకి అయితే మినిమం ప్రతి పేపర్లోని థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ టూలో ఉండాలన్నమాట అలాగే ఎస్టో ఎస్సీ ఎస్టీ పిహెచ్డీకి అనేట్టు అయితే థర్టీ పర్సెంట్ అనేది పేపర్ వన్ పార్ట్ టూ అంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంది కదా పార్ట్ వన్లో పార్ట్ వన్లో ఖచ్చితంగా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకి ఉండాలి అప్పుడే మనం పార్ట్ వన్ పాస్ అయినట్టు అలాగే పార్ట్ టూలో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం మినిమం థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది రావాలి సో అప్పుడు మనం పేపర్ టూ పాస్ అయినట్టు అవుతుంది సో దీని వచ్చేసి పేయింగ్ అలౌన్సెస్ వచ్చేసి మనకి పే అండ్ అలవన్సెస్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇండక్టెడ్ ఇన్ ద పేస్కెళ్ళి మెన్షన్ ఇన్ ద ఫస్ట్ కోర్స్ కాలం ఎయిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందులో పే అలౌన్సెస్ ఎలా ఇస్తారు అనేది మనకి ఫస్ట్ ట్రైనింగ్లో సిక్స్ మంత్స్ ట్రైనింగ్లోని టెన్ థౌసండ్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనకి రెగ్యులర్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూసీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్గా కూడా ఇచ్చారు సో జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయండి టూ త్రీ టైమ్స్ పే చేయకుండా కరెక్ట్గా చూసుకుని ఒక టైమే పే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చిన మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఇంట్రెస్ట్ ఉంటే కిందన ఈ యొక్క బిఏ యొక్క లింక్ అనేది ఆన్లైన్ లింక్ అనేది నేను ఇస్తాను అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ లింక్ అనేది మన ఫిబ్రవరి థర్డ్ నుంచి మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫిబ్రవరి థర్డ్ నుంచి అందరూ కూడా అప్లై చేసుకోండి ఓకేనా వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద ప్లేస్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ అవే నైస్ డే జై హింద్